హుజూర్నగర్ ఉప ఎన్నికలో భాగంగా పాలకీడు మండలం జనపహాడ్ కొత్తతండ చెరువుతండ గ్రామంలో ఉత్తమ్ పద్మావతి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పద్మావతి రెడ్డి మాట్లాడుతూ, కొత్తతండ గ్రామం సాగర్ ముంపు గ్రామం నుండి పాలకవీడు మండలంలోకి వచ్చి చేరిందన్న ఆమె, ఉత్తమ్ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి బీడు భూమిని సస్యశ్యామలంగా చేసి లిఫ్ట్ ద్వారా వాటర్ అందిస్తున్నామని తెలియజేశారు. గిరిజనులకి నేను నిధులు లేవు, నియామకాలు లేవు, ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. ఇవన్నింటిని కూడా మీరు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇలాగా ఈ ముఖ్యమంత్రి గారు ఏమో ఎందుకు అనుకుంటున్నావు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గోని అక్కడ నిలబడ్డది ఆమెను ఓడగొట్టాలి. ఒకే ఒక్క ఎందుకు నన్ను ఓడగొట్టాలనో ఆయన దగ్గర జవాబు లేదు. ఇక్కడ మనము ప్రశ్నిస్తామనో మరి ఎందుకో కానీ, ఆడ మనిషి ఆడవాళ్ళ మనకే తెలిస్తే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ఆమె కొడుకుకు ఉద్యోగం కావచ్చున్నాం. కాబట్టి ఈ ఎన్నిక కేవలం ఎవరు ఎమ్మెల్యే అవుతారని కాదు, ముఖ్యమంత్రి గారు మనందరికి ఇచ్చిన హామీలు మళ్ళీ అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. అవునా కదా? మరి ఉత్తమను మీకు అందరికీ తెలుసు, ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారు, తప్పకుండా చేస్తారు. ఇంకో విచిత్రమైన మిచ్చడం ఇక్కడ ఆడవాళ్ళు మహిళలు చేసింది. అవునా సార్? ఆల్రెడీ ఇక్కడ కేసీఆర్ గారి దగ్గర రాష్ట్రంలో బడ్జెట్ తక్కువైనందుకు ఆల్రెడీ పార్లమెంట్లో ఈ మనకు మిగిలిపోయిన లిఫ్ట్లు అక్కడి నుంచి సార్ ప్లాన్ పెట్టినారు. మొన్న కూడా సార్ వచ్చినప్పుడు మీకు హామీ ఇచ్చింది. అవునా కదా? సో తప్పకుండా సారు 20 మనము ఒక 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉందాం, పనులన్నీ చేసుకుందామని మీ అందరికీ హామీ ఇస్తూ, మరి చేయి గుర్తుకు ఓటేసి నా పరువు కాపాడాలని కూడా మీ అందరినీ, మీ నా ఇంటి మనుషులు కాబట్టి మీకు చెప్పుకుంటున్నా, దయచేసి మీరు నన్ను కాపాడుకుంటారని కోరుతూ ముగిస్తున్నాను.